Hi, wish you all a very happy new year and happy Pongal. Thank you so much. అండ్ ఇలా ఇంత మంచి సెట్ చూసి ఇలాంటి ప్లేస్కి వచ్చి నాకు చాలా రోజులైనట్టు అనిపిస్తుంది. ఫెస్టివల్ అంతా ఇట్లా మన సెట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా రోజులు వెయిట్ చేశాక, అంటే రిలీజ్ అవ్వబోయి లాక్డౌన్ అయ్యి ఆ ఎగ్జైట్మెంట్ని తగ్గించేసి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. ఎలా ఉంది మీ అందరి ఫీలింగ్? అదే నివేద చెప్తుంది అని చెప్తున్నాను. ఆవిడ కూడా అదే చెప్తున్నారు, మీరే చెప్పండి ఫస్ట్. తను చెప్ మీరు చెప్తున్నారని చెప్తున్నాను. యాక్చువల్గా టెల్ ప్లీజ్, వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి చెప్పండి. చాలా తర్వాత ఇది రిలీజ్ అవుతుంది, మీ ఎగ్జైట్మెంట్ ఏంటి చెప్పండి. నివేద యాక్చువల్గా హీ వాంటెడ్ టు డూ ద ఇంటర్వ్యూ, సో నేను క్వశ్చన్ అడిగాను కదా. పెద్దరామ గారు పేడ్ మీ ఇన్ ద ఫోన్, యాక్చువల్లీ గూగుల్ పే, గూగుల్ పే చేశారు నాకు. Yes, Big Daddy Google paid me, so I came. So, but I want some guest like that. You thank tell. You, Satyagaru. Tell. Thanks for your kind heart. And lockdown time lo asle em chesaru? Chusava question papa evaro answer cheppukunna next question ki ఇది అయ్యాక అడుగుతాను. చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా, ఈయన చెప్పాలని ఆవిడ చెప్పాలని, అందుకనే ఇక్కడికి. ఇది చెప్పాలని ఆవిడ చెప్పాలి, సరే నాన్న కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. లాక్డౌన్ లో మీరు ఏం చేశారని అడుగుతున్నారు. ఇప్పుడు ఇది చెప్పాలా, మేము చెప్పాలా? ఈవిడికి తెలుగు వచ్చు కదా, మర్చిపోయిన ఆవిడ అనుకున్నాడు. సారీ, ఓకే, ఆవిడకి ఇంగ్లీష్ లో అడగాలి కదా. ఓకే, వాట్ డిడ్ యు డిడ్ ఇన్ ద లాక్డౌన్ పీరియడ్? శర్మాజీ, Nothing. I was just watching Netflix, Amazon, Hotstar, and I learned how to cook. And after 3 months of the lockdown, I was doing my college assignments, and then I had my online exams and everything. So lockdown lo lawyer ayipoyindi, I think short. Wow. అండ్ రామ్ గారు, యంగ్ హీరోస్ అందరూ సంక్రాంతికి పెళ్లిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్తున్నారు, మీరు మాత్రం ముగ్గురు హీరోయిన్స్ తో థియేటర్ లోకి వస్తున్నారు. అవునండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మన చేతిలో ఉంది, మన చేతిలో లేదు కదా. యాక్చువల్ గా రెండు మన చేతిలోనే ఉంటాయి, చాయిస్ మీదే. అది మన చేతిలో ఉండదు, అది అయిన తర్వాత మన చేతిలో ఏది ఉండదు. ఓకే, ఇద్దరు హీరోస్ కనిపిస్తున్నారు, టూ షేడ్స్ కనిపిస్తున్నాయి, కానీ ముగ్గురు హీరోయిన్స్. కిషోర్ గారు ఏంటి ముగ్గురు హీరోయిన్స్? ఎలా ఒక హీరోయిన్ డైరెక్టర్ గారు కోసం? అది కాదు, జ్వరం ఉంది దగ్గు వస్తుంది, తాగండి మీకు బెటర్గా ఉంటుంది. బెటర్ ఐడియా కోసం వెళ్ళి మూవీ చూడాలి. ముగ్గురు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అండి. ఎవరికి హీరోస్ కన్ఫ్యూజన్ అట్లా మీకు రిలేషన్ ఏంటి? ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ డిజైన్ చేసిన క్యారెక్టర్స్. అసలు ఈ రెడ్ మూవీ తీయాలని థాట్ ఎలా వచ్చింది? ఐడియా అనుకున్నప్పుడు మొత్తం దీని మీద వర్క్ చేస్తే ఒక డ్యూయల్ రోల్ చేస్తుంది. ఫస్ట్ ఆల్రెడీ హీరో గారితో టూ మూవీస్ చేసాం, రీసెర్చ్ చేసి ఎలా ఉండాలి. సో కొంచెం నాకు కూడా కొంచెం ఒక జానర్గా ఉంటుంది, అంటే థ్రిల్లర్ అంటే జస్ట్ ఇంప్రెషన్ గా ఉంటుంది, థ్రిల్లర్తో పాటు డ్రామా లవ్ ఎంటర్టైన్మెంట్, సో అన్ని కూడా ఈ ఐడియాలో అన్ని అన్ని అంశాలు ఉండడం అనేది చాలా కొత్తగా అనిపించింది. సో దాని మీద మొత్తం వర్క్ చేసిన తర్వాత రామ్ గారు అనిపించింది, అండ్ కూడా బాగుంది.